ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని కొనిసి గ్రామంలో శనివారం కలర్ గ్రానైట్ తవ్వకాలపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇన్ఛార్జ్ డిఆర్ఏ సుదర్శన్ ద్వారా పర్యవేక్షణలో జరిగింది. గ్రామ పెద్ద శ్రీరామ్ రెడ్డి రామ్కుమార్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం రావాల్సిన సదుపాయాలు సక్రమంగా అందజేయాలన్నారు. యజమాని వీరేష్ కుమార్ హట్టి, కాలుష్య నియంత్రణ అధికారి సరిత, జిల్లా భూగర్భ శాఖ అధికారి సూర్యచంద్రరావు, కంపెనీ జియాలజిస్ట్ రమేష్ పాల్గొన్నారు. సేమ్ టైం గవర్నమెంట్ ఇచ్చిందంటే ఎన్విరాన్మెంటల్గా అన్ని చూసుకునే ఇస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా కూడా అదే పరిస్థితిలోకి వచ్చింది. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా వాళ్ళు 1B మార్చడం లేదు, 1B ఆడంగులు మార్చడం లేదు. భూమి అయితే జరాయితీ భూమి, జరాయితీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను అమ్మగారికి, అది కొద్దిగా మాకు న్యాయం చేయాలని మేము కోరుచాము. అలాగే స్వచ్ఛంద సంస్థలు అందరు కూడా వచ్చి మేమన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ కంపెనీ వ్యవస్థాపకులైన శ్రీ వీరేష్ కుమార్ చెట్టి గారు, అలాగే మిగిలిన వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఉన్న మీరు చెప్పినటువంటి అన్ని కూడా నా నోట్ చేసుకోవడం జరిగింది. మీరు చెప్పినటువంటి సమస్యలు కానీ మీరు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా మినిస్ట్రో రాయిసి పొందుపరిచి అది గౌరవనటువంటి మన కలెక్టర్ గారు దృష్టి కూడా మేము పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా మీ తాలూకా అన్ని కూడా మా టీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ ప్రాబ్లమ్స్ అన్ని నోటిఫై చేసుకున్నారు మా టీం వాళ్ళు, దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నమస్కారం అండి, నేను ఆ కంపెనీ జియాలజిస్ట్, నా పేరు రౌత్ రమేష్. వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇది ఆల్రెడీ 2010 నుంచి ఇక్కడ క్వారీ వర్క్ అవుతూనే ఉంది. ఇంతకుముందు ఈ ఇందాక ఒక అతను ఏదో ప్రాబ్లం ఈ రాయి తవ్వడం వల్ల వాటర్ గట్ట వచ్చేస్తాను, ఆ క్వారీ మాది కాదండి, అది వేరే వాళ్ళ క్వారీ. మా క్వారీ ఏమో ఇప్పుడు అక్కడ టెంపుల్ ఉంది కదండి, దాని దూరంలో కొద్దిగా అదేండి ఆ క్వారీ ఇది. తర్వాత ఇంకా రోడ్లు అంటారా, పుల్లిపాలెం వెళ్ళే రోడ్లు మేమే వేసాము. ఆ రోజుల్లో కూడా లారీలు వెళ్ళేటప్పుడు కూడా ముందు అన్ని గట్టిగా చేసేసి ఆహ్వానిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మా ఊరికి చేయాల్సిన పనులు కూడా మీరు జాగ్రత్తగా చేసి సిఎస్ఆర్ యాక్టివిటీస్ అవి ఏవైతే ఉన్నాయో అవి పకడ్బందీగా జరగాలని ఆశిస్తున్నాం. సిఎస్ఆర్ యాక్టివిటీ అయితే ఏంటి, కార్మికులకి కావాల్సిన యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కాగా మీరు ప్రోటోకాల్స్ మెయింటైన్ చేసి మైనింగ్ చేసి సేమ్ టైం గవర్నమెంట్ ఇచ్చిందంటే ఎన్విరాన్మెంటల్గా అన్నీ చూసుకునే ఇస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా కూడా అదే పరిస్థితిలోకి వచ్చింది.